हेलो फ्रेंड्स, वेलकम टू माय हैप्पी लाइफ माय चैनल। फ्रेंड्स, टाइटल चूसर कदा, एक्कुवगा श्रमिंचकुंडा वर्क एला कंप्लीट चेयाली अनेदी నేను ఇక్కడ మీతో కొన్ని టిప్స్ షేర్ చేశాను। నేను లాస్ట్ వీడియో ప్రొక్రాస్టినేషన్ కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ నాకు పర్సనల్ గా ఏంటి మెసేజ్ చేశారు అంటే, మామ్ మాకు వర్క్ పోస్ట్ పోన్ చేయాలనుండదు, ఫాస్ట్ గానే ఫినిష్ చేయాలనుంటుంది, కానీ టైర్డ్ అయిపోతున్నాం మామ్, అందుకని వర్క్ ని డిలే చేస్తూ వస్తున్నాము, పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాము, అందుకోసమని మేము ఈ ప్రొక్రాస్టినేషన్ కి మేము అలవాటు పడిపోయాము అని చెప్పేసని వాళ్ళు చెప్పారు। సో వర్క్ ని స్మార్ట్ గా ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేయాలి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని టిప్స్ మీతో షేర్ చేశాను। ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి। ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు, టిప్స్ ని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి స్టోరీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను। ఏంటంటే, ఇద్దర్ బ్రదర్స్ ఉంటారు, సోను మోను అనేసి। సోను ఏమో ఎల్డర్ బ్రదర్, మోను యంగర్ బ్రదర్। ఓకే, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఒకరోజు ఒక ఫారెస్ట్కి వెళ్ళి ట్రీస్ని కట్ చేయాలనుకుంటారు। ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు ఎన్ని ట్రీస్ కంప్లీట్ చేయాలి ఈవినింగ్ లోపు అనేది। సో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పనిచేసిన తర్వాత మోను ఏమో కొంచెం టైం రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు, తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు। అయితే సోను ఎల్డర్ బ్రదర్ ఏం చేస్తాడు అంటే, నేను వీడికి లాగా టైం వేస్ట్ చేయను, నా వర్క్ నేను ఈవినింగ్ లోపు నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి, సో నేను అస్సలు టైం వేస్ట్ చేయకుండా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పేసి అని తను శ్రమిస్తూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు। కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటే, ఇద్దరి ఎన్ని ట్రీస్ కంప్లీట్ చేయగలిగారు, ఎన్ని కట్టెలు వాళ్ళు కొట్టారు అని చెప్పేది చూసుకున్నప్పుడు, సోను కంటే కూడా మోను చాలా ఎక్కువ కట్టెలు కొట్టేసి ఉంటాడు, అన్ని ట్రీస్ కూడా తను సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రీస్ అన్నీ కూడాను కంప్లీట్ చేసేసి ఉంటాడు। కానీ సోను మాత్రం చాలా టైర్డ్గా కనిపిస్తాడు, ఎట్ ద సేమ్ టైం తను అనుకున్నటువంటి అన్నీ కూడాను కట్ చేయకుండా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి। అప్పుడు సోను తన తమ్ముడైనటువంటి మోనుని అడుగుతాడు, నువ్వు ఎలా కంప్లీట్ చేయగలిగేవు అని చెప్పేసని। నేనేం చేశాను అంటే, ఆ 10 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ తీసుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ నా గొడ్డల్ని నేను షార్ప్ చేసుకోవడానికి, నా యాక్స్ని లేదా నేను కట్ చేస్తున్నటువంటి నా మెషిన్ని షార్ప్ చేసుకోవడానికి నేను ఆ టైంని యూటిలైజ్ చేసుకున్నాను। అట్ ద సేమ్ టైం ఒక 5 మినిట్స్ నేను రెస్ట్ తీసుకోవడం వలన ఇంకా యాక్టివ్గా నేను పనిచేయగలిగాను, నువ్వు మాత్రము మార్నింగ్ నుండి కంటిన్యూస్గా వర్క్ చేయడం వలన నువ్వు అనుకున్నది టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయావు, ఇదే డిఫరెన్స్ అని చెప్పేసి అని వాళ్ళిద్దరూ కూడాను డిస్కస్ చేసుకుంటారనమాట। సో సోను అప్పుడు రియలైజ్ అవుతాడు, కంటిన్యూస్గా మనం వర్క్ చేయాలి అంటే ఎవ్వరం కూడా చేయలేం ఫ్రెండ్స్, సో ఎప్పుడైనా సరే మనము ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కొన్ని బ్రేక్స్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్। సరే, ఆ పాయింట్స్ అన్నీ ఏంటి అనేది 1 బై 1 మీరు చూసేయండి, స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏం చేయాలి అనుకుంటున్నాము అనేది, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మనం ఏం చేయాలి అనేది ఒక లిస్ట్ని మనము ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి। ముందు రోజు నైటే కానీ మనము మొత్తం రాసేసుకొని నైటే అంత లిస్ట్ అంతా పెట్టేసుకున్నాము అంటే మనకు ఒక విజన్ ఉంటుందన్నమాట, మార్నింగ్ లేచాక ఏ వర్క్స్ చేసుకోవాలి అనేది చక్కగా మనకు ఒక అర్థమైపోతుంది అన్నమాట। దాన్ని బట్టి మనం ఏ వర్క్ ఫస్ట్ చేసుకోవాలి, ఏది ఏ విధంగా ఫినిష్ చేసుకోవాలి అనేది మార్నింగ్ లేవగానే మనం ఎలాంటి కన్ఫ్యూజన్కి గురవ్వకుండా చక్కగా మన పనిని మనము కంప్లీట్ చేసుకోగలుగుతాము। సో టుడూ లిస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, టైం మేనేజ్మెంట్లో కూడా నేను ఈ విషయం మీతో పదే పదే చెప్తూ వచ్చాను, టైం మేనేజ్మెంట్కి సంబంధించి నేను షేర్ చేసినటువంటి టిప్స్లో। సో నాకు అన్నీ గుర్తుంటాయి, సో నేను రాసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకండి, ట్రై చేయండి ఒకసారి, ఒక పేపర్ మీద మీరు కానీ రాసుకున్నారు అంటే మీరు ఎన్ని వర్క్స్ ఆ రోజు కంప్లీట్ చేశారు అనే దాన్ని మీరు టిక్ చేసుకునేటప్పుడు కూడాను మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట। ఒకవేళ మీకు రాసుకోవడం ఇష్టం లేకపోతే, ఇప్పుడు మొబైల్స్లో కూడా కొన్ని యాప్స్ వచ్చినాయి కదా టుడూ లిస్ట్ అంతా నోట్ చేసుకోవడానికి, ఆ విధంగానైనా సరే మీరు ట్రై చేయండి। ఓకే, టుడూ లిస్ట్ రెడీ చేసుకున్న తర్వాత మీరు ఏమేమి వర్క్స్ చేయాలి అనేదంతా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, సెకండ్ టిప్ అన్నమాట ఇది,
దానిలో ఏది ఫస్ట్ ఫినిష్ చేయాలి. మొత్తం ఒక 20 or 25 టాస్క్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ రోజు మీరు చేయాల్సినవి దానిలో ఒక 10 or 7 ఏవో కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి. సో వాటిని ఏ విధంగా ఫినిష్ చేయాలి ఫస్ట్ అనేది మీరు ఇంపార్టెన్స్ దేనికి ఉంది అనేది ఒకసారి గ్రహించండి. దాన్ని ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. నేను ప్రొక్రాస్టినేషన్కి సంబంధించిన వీడియోలో కూడా ఇదే విషయం చెప్పాను. డిఫికల్ట్గా ఉన్నటువంటి టాస్క్స్ని, ఇంపార్టెంట్ అయినటువంటి పనుల్ని ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు చిన్న చిన్నవన్నీ మీరు ఈజీగా చేసేసుకోగలుగుతారు అనే విషయం కూడా నేను మీకు ప్రొక్రాస్టినేషన్కి సంబంధించిన వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ టైం మేనేజ్మెంట్కి సంబంధించిన వీడియో కానీ ఈ ప్రొక్రాస్టినేషన్కి సంబంధించిన వీడియో కానీ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసి చూసేయండి. ఓకే, సో ప్రయారిటైజింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టాస్క్ ఏది కంప్లీట్ చేయాలి, ఏది చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి మీరు చేయగలిగితే అప్పుడు మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు, ఫాస్ట్గా కూడా వర్క్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. మార్నింగ్ లేచిన తర్వాత ఇది చేద్దామా అది చేద్దామా అన్నటువంటి కన్ఫ్యూషన్లో కానీ మీరు ఉన్నారు అంటే మీ టైం అక్కడ వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. మై థర్డ్ టిప్ ఈజ్ టేక్ ఏ బ్రేక్. ఇందాక స్టోరీలో కూడా మనం విన్నాం కదా, బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడాను ఒకే పని ఎక్కువసేపు చేయడానికి ఇష్టపడదు. ఎందుకే డిలే అనేది మనం చేస్తూ ఉంటామన్నమాట. దానికి ఒక ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరము మన మైండ్కి. సో బ్రేక్ తీసుకోవడం అనేది టైం వేస్ట్ అని మాత్రం అనుకోకండి. కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడానికి కాఫీ తాగడమో టీ తాగడమో లేదా కొంచెం సేపు కళ్ళు మూసుకొని అలా వెనక్కి వాలడమో చైర్లో, లేదా చైర్లో నుండి లేచి కొంచెం సేపు అటు ఇటు తిరగడము, అలా ఏదో ఒకటి ఏదో ఒక పని మీరు చేయండి. సో బ్రేక్ తీసుకోవడం అనేది మాత్రం టైం వేస్ట్ అని మాత్రం అసలు అనుకోవద్దు. అప్పుడే మీరు మిగిలిన వర్క్ని యాక్టివ్గా కంప్లీట్ చేయగలుగుతారు. లేదంటే కొంచెం సేపు మన బ్రెయిన్ పనిచేసిన తర్వాత ఏమవుతుందంటే డల్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత యాక్టివ్గా అయితే మనం పనిచేస్తామో అంత యాక్టివ్గా మనము చేయలేము. సో ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది పదే పదే చెప్తున్నాను. అలా అనేసి ఎక్కువ టైం బ్రేక్ తీసుకోవద్దు. మళ్ళా కొంతమంది నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 20 మినిట్స్ పనిచేస్తే 20 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు. తర్వాత టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, టైమ్ ఈజ్ మనీ. మనము డబ్బుల్ని, మన మనీని, మన కరెన్సీని ఎంత వాల్యుబుల్గా చూసుకుంటామో టైం అనేది కూడా అంతే ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మనీని ఖర్చు చేయాలి అంటే ఎంతగా మనం ఆలోచిస్తామో దేనికన్నా మనం ఖర్చు పెట్టాలి అంటే ఇది అవసరమా, ఇది కొనాలా, ఇది వద్దా, దీనికోసం మనీ పెట్టడం కరెక్టేనా అని చెప్పని మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనము మన టైంని స్పెండ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. తర్వాత ఎంత టైంలోపు ఈ టాస్క్ని నేను కంప్లీట్ చేయగలను అనేది కూడా పెట్టుకొని మనం ఆ టైంలోపు కానీ మనము మన వర్క్ని కంప్లీట్ చేయగలిగాము అంటే మనము చాలా స్మార్ట్గా పనిచేసినట్లే ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనీ అనేది ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుందో టైం అనేది విషయంలో కూడా మనం అంతే క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. మై నెక్స్ట్ పీస్, సే నో. లెర్న్ టు సే నో. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు అంటే అనవసరంగా మనం మనీని అనవసరమైన వాటికి ఎలా మనం ఖర్చు పెట్టకుండా ఉంటామో అదేవిధంగా టైం అనేది కూడా మైండ్లెస్ స్క్రోలింగ్ చేయడానికి, గాసిప్స్ వినడానికి, వాట్సాప్లో అది ఇది సెర్చ్ చేయడానికి, ఈమెయిల్ చెక్ చేసుకోవడానికి, ఒక 10 మినిట్స్ మనము నెట్లో స్పెండ్ చేద్దాము అనుకున్నప్పుడు అది కాస్త ఏమైపోతుంది అంటే 10 మినిట్స్ కాస్త 1 అవర్ అయిపోతుంది, 1.5 అవర్ అయిపోతుంది. మనకి తెలియకుండానే టైం అనేది గడిచిపోతుంది, చేయాల్సిన పనులు చేయకుండా ఉంటాము. సో ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎంత స్మార్ట్గా మీ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు అనేది మీకే అర్థమవుతుంది. సో మీరు హార్డ్ అనుకున్నటువంటి ప్రతి పనిని కూడాను ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతారని, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై హ్యాపీ లైఫ్ మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియోను చూసి వదిలేయొద్దు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పాండమిక్ టైంలో, కరోనా పాండమిక్ టైంలో అందరూ లేజీగా అయిపోతున్నారు.
చేసుకోవచ్చులే, పని నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చులే అన్నటువంటిది అలవాటైపోయిందన్నమాట. నేను మా కిడ్స్నే చూస్తున్నాను, చాలా అంటే చాలా, ఈవెన్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి లంచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలా కాకుండా కొంచెము మీరు పెద్దవాళ్ళు ఈ వర్క్ అంతా మీరు ఫాలో అవుతున్నారు అంటే ఈజీగా మిమ్మల్ని చూసి మీ కిడ్స్ కూడాను చేంజ్ అవుతారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ సూన్, టేక్ కేర్.